ఫస్ట్ హాఫ్ లో విలేజ్ సెంటిమెంట్, సెకండ్ హాఫ్ లో రజనీకాంత్ ర్యాంపేజ్. మూవీ ఇస్ వెరీ గుడ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ లో కామెడీ వర్కౌట్ అయింది, ఖుష్బూ మీనా పేరింగ్ వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో రజనీకాంత్ యాక్షన్ చాలా బాగుంది. వెరీ గుడ్ సినిమా, ఇస్ వెరీ గుడ్. హ్యాపీ దీపావళి టు ఎవ్రీబడి. ఫైట్స్ సెకండ్ హాఫ్ లో ఉందండి. సాంగ్స్ సెకండ్ హాఫ్ లో రజనీకాంత్ సాంగ్ వస్తుంది, అది దట్ ఈస్ వెరీ గుడ్. అంటే మ్యూజిక్ ఇస్ ఓకే, బ్యాక్గ్రౌండ్ అదిరింది సెకండ్ హాఫ్ లో. థ్యాంక్ యూ, హ్యాపీ దీపావళి. రజనీకాంత్ ఎంజాయ్ చేశాను, వెరీ గుడ్, వెరీ గుడ్. మూవీ ఇస్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎలా ఉంది మేడం చిన్న? ఎలా ఉంది? బాగున్నారు. ఏ సినిమా చూసాను? ఏ సినిమా చూసావు? ఎనిమీ. ఎనిమీ ఎలా ఉంది చెప్పండి? యా, ఫస్ట్ హాఫ్ చాలా మంచి అనిపించింది. విషయాలు రెగ్యులర్గా ఉండే, ఏదైతే సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్తో వస్తాడు మూవీస్, అలాంటి ఒక మంచి స్టార్టింగ్లోనే, అంటే సినిమా స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ అయినప్పుడే ఒక మంచి సీన్ తోటి అది ఎలివేట్ చేశారు. సినిమా మొత్తం అలానే ఉంటుంది అనుకున్నాం, కానీ టువర్డ్స్ సెకండ్ హాఫ్ వెళ్ళేసరికి కొంచెం డైల్యూట్ అనిపించింది. సెకండ్ హాఫ్లో సగం వరకు సినిమా బాగుంది, కానీ తర్వాత నుంచి కొంచెం ఆ గ్రిప్ అనేది ఏంటో డైరెక్టర్ వదిలేసినట్టు అనిపించింది. వన్ అండ్ హాఫ్ సినిమా బాగుంది, ఆ లాస్ట్ ఎండింగ్ పార్ట్ కొంచెం, ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం అంత కన్విన్సింగ్గా లేదు. సాంగ్స్ అయితే లేవు, ఫైట్స్ ఓకే మంచిగానే తీశారు. సింగపూర్లో సినిమా తీశారు, రిచ్గా అంటే బాగా ఖర్చు పెట్టారు, కానీ ఆ ఖర్చుకి తగ్గ ఫలితం సెకండ్ హాఫ్లో ఉన్న సెకండ్ పార్ట్ కూడా మంచిగా తీసుకుంటే వచ్చేది. పైసా వసూల్ సూపర్ 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 ఉందన్న మూవీ అయితే. ఎలివేషన్ గుడ్ మూవీ అన్న. ఎలా ఉంది సినిమా? సూపర్ అన్న. ఏం బాగా నచ్చింది? ఇంకే రజనీకాంత్ ఆల్ ద వే. స్టోరీ? స్టోరీ నేనేం చెప్పాను, కానీ బయట వచ్చేది చెప్పండి. ఇది వచ్చి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, మాస్ మూవీ, అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ మూవీ. ఇది ఎమోషన్స్ ఫుల్గా ఉంది, 60% ఎమోషన్, 40% వచ్చి మిగతా 40% పవర్ఫుల్ యాక్షన్ రజనీ సార్ది. ఓకేనా? క్లైమాక్స్ యాజ్ యూజువల్ బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ క్లాస్, సాంగ్స్ ఫస్ట్ క్లాస్, సినిమాటోగ్రఫీ స్టంట్స్ ఓవరాల్ సూపర్. సో వచ్చి దేర్ మెసేజ్ జస్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎమోషన్స్. మళ్ళీ మనకు పాత సినిమా చూసాం కదా నాగేశ్వరరావు గారిది, అలాంటి కొన్ని మూవీస్ బ్రదర్ అండ్ సిస్టర్ అలాంటిది, మళ్ళీ ఇది కొంచెం రీన్యూడ్. ఓకేనా? ఆఫ్టర్ పాండమిక్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. అది అసలు అదిరిపోయింది, ఆ ఎలివేషన్ షాట్ లెట్ ఇచ్చి పడేసారు, అసలు సూపర్ ఉంది అన్నదే. స్టోరీ అయితే బాగుంది, కానీ ఎక్కువ సెంటిమెంటల్ సీన్ పెట్టారు, కానీ ఎలివేషన్ షాట్ అయితే దాని కవరేజ్ చాలా బాగుంది. కీర్తి సురేష్ కూడా బాగుంది. రజనీకాంత్ ఎలా ఉంది? సూపర్ ఫైట్స్, ఇంకా సూపర్. అసలు సాంగ్స్ పర్లేదు, తక్కువైంది. అన్ని టంగ్ ట్విస్టర్స్ లాగా ఉన్నాయి, కానీ పర్లేదు, బాగుంది. అలవర్ అంటేనే మాస్, మాస్ అంటేనే తలవర్. సూపర్ మూవీ, నాట్ నైస్, గుడ్ గుడ్ గుడ్. చాలా బాగుంది, సూపర్. అన్ని యావరేజ్ సినిమానా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రావద్దు, రజనీకాంత్ కోసం సినిమా చూడాలి అంతే, ఇంకేం లేదు. సినిమాలో అంతా ఏంటో, రజనీకాంత్ సినిమాలు బాగానే ఉండట్లేదు మధ్య, యావరేజ్ అంతే. ఓకే, తలవర్ మూవీ సూపర్. చాలా బాగుంది, సినిమా సూపర్ గా ఉంది. అప్పటికి ఇప్పటికీ సూపర్ గానే ఉంటుంది, రజనీకాంత్ అంతే. అవునవును, అలాగే ఉన్నారు.
చాలా ఇంగానే ఉన్నారు ఆయన, చాలా బాగుంది, చాలా బాగా చేసింది. ఏం చెప్పాలి, ఈ సినిమా చాలా బాగుంది, రజనీ రజనీనే అంతే. It was good. Yeah, super it, bro. Super it. Bond, chala bond. Nice. Yeah, bagundi. Ah, nice. సినిమా చూసావమ్మా? చూడలేదు చూడలేదు. పాతని చూడలేదు. చూడలేదు. సూపర్ ఆర్క్ చూడలేదు. ఓకే, రజనీకాంత్ ఎలా ఉన్నాడు? వెళ్ళవరు పడతాంగ సత్తమ్మా చూడాలి. ఓకే మేడం, మీరు చెప్పండి. పడ సూపర్ ఆర్క్ రజనీకాంత్ సాంగ్ సూపర్. ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. వాట్ యు ఎంజాయ్డ్ మోస్ట్? ఫైట్ అండ్ సాంగ్. మేడం ఆగే ఆగే Excellent movie, mass movie. I am from Chennai. Excellent movie. You came from Chennai to watch? Yes. Nalla irukku ba, nalla irukku padam. Beautiful movie. Super irukku sir, arumaiya irukku. Biggest screen half lo manchi roju vachai, chaala baagundi. సూపర్ సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువ. కెమిస్ట్రీ సూపర్, కీర్తి సురేష్ అందరూ సూపర్. మాస్ మూవీ క్లాప్స్ అద్దరింది, మూవీ ఛాన్స్ అయ్యలేదు. మాస్ తమిళ పాతంగ, తమిళ పాతం తొడంగిది ఓంగార కూతే, తొడంగిది ఓంగార కూతే. తలేవర్ మాస్ 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 ఇంకేమో.